అయితే పని చేయి, ఈ 1000 రూపాయలు ఇచ్చుకుని ఇదే 10,000 అనుకో. 1000 వర్కౌట్ అవుదండి. పోను పని చేయరా, ఈ బిల్డింగ్ రాసిస్తాను, వర్కౌట్ అవుతా? వర్కౌట్ అవుతాను సార్. ఏం సార్ ఇది చూడండి. ఇవి రాంకోటి వాడితో బేరాలంటాయా? ఇదో ఇచ్చి పంపించు. బతికే ఉన్నాను, ఆయన ప్రేమే నన్ను బతికించింది. బాబు మీ మనవడు. ఎన్నాళ్ళు ఎక్కడున్నావు? ఏమైపోయావు? ఆ వివరాలన్నీ తర్వాత చెప్తాను. ఆయన ఏరే లోపల ఉన్నారా? లేరు మేడం. ఏం ఆఫీస్కి వెళ్ళారా? డ్యూటీకి వెళ్ళారు. డ్యూటీ మీద వెళ్ళారా? అవునమ్మా, డ్యూటీ మీద వెళ్ళారు. అక్కడ ఏ హోటల్ ఎదిగారు? తాజ్ రెసిడెన్సీ. నువ్వు లోపలికి పోదమ్మా, మాట్లాడుకుందాం. లేదమ్మా, నేను ముందు ఆయన చూడాలి. నేను ఇప్పుడే ఊటి వెళ్ళమ్మా. 2-3 రోజులు వాడు వచ్చేస్తాడు. 2 ఏళ్ళు ఆయన చూడకుండా శవంలా బతికాను. ఇక 2 క్షణాలు కూడా ఆయన చూడకుండా ఉండలేను మాయా. అది కాదమ్మా, నా మాట వినమ్మా. ఇప్పుడు ఎలా? అది అర్థం కావట్లేదు. అల్లుడు గారికి మళ్ళీ పెళ్లి చేశామని బాధపడాలు, కూతురు బతికొచ్చిందని సంతోషపడాలో తెలియటం లేదు. నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు. ఈ టెన్షన్ నేను తట్టుకోలేను, వేసేస్తా, మళ్ళీ ముందు వేసేస్తా. రామకోటి, అమ్మాయి గారు వచ్చేసారని, పెళ్లి విషయం తెలియనివ్వద్దని వెంటనే అల్లుడి గారికి ఫోన్ చేసి చెప్పు. హలో, రాంగ్ నెంబర్ అయ్యా. ఏంటి ఇప్పటి వరకు యమా ఫాస్ట్ గా ఉన్నా, సడన్ గా ఎంత సిగ్గు వచ్చేసింది? ఆడది తల వంచి సిగ్గుపడేది పెళ్లిలోను, తను వంచి సిగ్గుపడేది శోభన రోజున. అలాగా హలో, సెండ్ వన్ లార్జ్ విస్కీ టు రూమ్ నెంబర్ 201. హై, దిస్ ఇస్ నాట్ రూమ్ సర్వీస్. గుడ్ ఈవినింగ్ సార్, మే ఐ హెల్ప్ యూ? వి ఆర్ బిజీ. Don't give any phone calls till morning, okay? Okay, sir. I will give instructions to the operator. Have a nice sleep. Good night, sir. Thank you. Okay. Hello? Ever, sir? హైదరాబాద్ నుంచి విక్రాంత్ గారిని వచ్చారు, ఆయన కనెక్షన్ ఇవ్వండి. సారీ సార్, ఆయన మార్నింగ్ దాకా ఎవరికి కనెక్షన్స్ ఇవ్వద్దన్నారు. నా ఫోన్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఆయన, త్వరగా ఇవ్వండి. నో సార్, వీఆర్ వెరీ సారీ. అర్జెంట్ రా మొగడా, లేకపోతే నీ పేరు చెప్పుకొని కాపురాలు కూలిపోతాయి. కూలితే కూలై, మా హోటల్ కి మాత్రం బ్యాడ్ టాక్ రాకూడదు. బాయ్. హలో 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 హలో, అయిపోయింది. ఇప్పుడు ఈ 3వ ప్రపంచ యుద్ధాన్ని ఆపేది ఎలాగా? ఫ్లైట్ లో వెళ్ళిపోతే కరెక్ట్. ఇదిగో మొత్తం సిగ్గంతా అప్పుడే ఖర్చు పెట్టేకు, ఇంకా 2 రాత్రులు పడాలి. లైట్ ఓకే, వెలుగు పడుతోంది. ఆ కర్టెన్ కూడా క్లోజ్ చేయండి. లేదు, ఇప్పుడే వస్తాను. ఎక్స్క్యూజ్ మీ, విల్ యూ ప్లీజ్ టెల్ మీ ద రూమ్ నెంబర్ ఆఫ్ మిస్టర్ విక్రాంత్? జస్ట్ అ మోమెంట్. అర్చన, నేనండి మీ అర్చన్ని.
ఎక్స్క్యూజ్ మీ ఇక్కడ బహిరంగ ముద్రలు నిషేధం, పక్క వాళ్ళకి ఇబ్బంది కదా, కొంచెం కంట్రోల్లో ఉండండి. థ్యాంక్ యూ, బాయ్. రూమ్ కి వెళ్తాం పదండి. అడ్డొద్దు. అక్కడ ఎవరో ఉన్నారు. ఎవరు? తర్వాత చెప్తాను. నేను ఇంకో రూమ్ తీసుకొస్తాను. మిమ్మల్ని ఎప్పుడెప్పుడు చూస్తానా, అసలు చూడగలనా అని భయపడిపోయాను. అసలు ఇన్నాళ్ళు ఎక్కడున్నావు, ఏమైపోయావు? ఆ రోజు మినిస్టర్ తమ్ముడిని తీసుకుని కోర్టుకు వెళ్తుంటే వాళ్ళ మనుషులు అటాక్ చేసి నన్ను బాబుని కిడ్నాప్ చేసి వ్యాన్ ని పేల్చేశారు. దేనికి? సాక్ష్యాధారం లేకపోతే కేసు కొట్టేస్తారని, ఏదైనా గొడవైతే నన్ను అడ్డం పెట్టుకుని తప్పించుకుందామని. అంటే ఈ రెండేళ్లు నన్ను బాబుని వాళ్ళ దగ్గరే బంధించుంచారు. మొన్న కోర్టులో ఆ కేసు కొట్టేశాక మమ్మల్ని వదిలిపెట్టేశారు. వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? దేశం విడిచిపెట్టి పారిపోయారు. మీరు ఎలా ఉన్నారు? నువ్వు లేకపోతే ఎలా ఉంటానో నీకు తెలీదా? కాకపోతే నువ్వు చనిపోయావు అనుకుని. హలో. నేనండి ఝాన్సీని. ఎక్కడున్నారు? ఇక్కడే పక్కనే ఉన్నాను. ఫస్ట్ నైట్ నా పక్కన ఉండకుండా ఆ పక్కన ఎక్కడో ఉన్నానంటారంటండి. త్వరగా రండి. అలాగే వస్తాను. ఎవరండి? మళ్ళీ వచ్చి వివరంగా చెప్తాను. ఉండు, వెంటనే వచ్చేస్తాను.